నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తెలంగాణ జోగి కుల సంఘం నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం అషన్పల్లి గ్రామానికి చెందిన జోగి సునీత, వైఫ్ ఆఫ్ జోగి నవీన్, వలస కూలీలు హైదరాబాద్ నగరంలో కిరాయింట్లో ఉంటూ రాపిడు బోయిగా జీవనం సాగించేవారు. అనంతరం భార్య పురిటి నొప్పులతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని నీలాపూర్ హాస్పిటల్కు చేర్పించాడు. చేర్పించిన తరుణంలో ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మృతి చెందడం చాలా బాధాకరం. హైదరాబాద్లోని నీలాపూర్ హాస్పిటల్లో జోగి సునీత కవల పిల్లలకు జన్మనిచ్చి ఆమె చనిపోవడం కుటుంబానికి తీరని లోటు మిగిల్చింది. విషయాన్ని తెలుసుకుని జోగి కుల సంఘ సభ్యులు వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ముందుకు వచ్చి వారికి తోచిన సహాయాన్ని అందించి వారి కుటుంబానికి 28,700 రూపాయలను అందించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నారాయణపేట జిల్లా సంచార జాతుల అధ్యక్షుడు జోగి రాజు, నారాయణపేట జిల్లా జోగి కుల సంఘం అధ్యక్షుడు సి మల్లప్ప, కె సదానందం, జోగి బాలు కె చెన్నప్ప, డాక్టర్ శ్రీనివాస్, కె శ్రీనివాస్, శ్రీధర్, జోగి రవి తదితరులు పాల్గొన్నారు. మన జోగి కుల సంఘం తరఫున మన రక్త బంధువులైనటువంటి అందరికీ చేరిపోయిన ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళకు తోచిన ఆర్థిక సహాయం చేయడం వాళ్ళకు వాళ్ళ ఇంటికి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఆ భగవంతుగా వాళ్ళకు ఎలవేళలా మంచి జరగాలని పెడుకుంటూ ఈ ఆర్థిక సహాయం మన కుల సంఘం తరఫున అందించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు ప్రతి గ్రామంలో 25-30 కులాలు ఉంటాయి. ఒక ఊళ్ళో తక్కువ కులాలు ఉండొచ్చు, ఒక ఊళ్ళో ఎక్కువ కులాలు ఉండొచ్చు. కానీ స్టేట్ లోపలే మన అత్యంత తక్కువ ఉన్న కులము అంటే మన జోగి కులము. అయినా అత్యంత ఎక్కువ ఆదుకునే కులం అంటే చెప్తే మన కులము అని చెప్పి అందరూ తెలిసిపోయింది. ఇప్పుడు మేము తెలుగు వాళ్ళు కాపాళ్ళు వీళ్ళకి ఇద్దరు కూడా రండి, మీ దాంట్లో బాగుండదు, పేదలు తెచ్చిపోతే సాయం అవుతారు అని మాట అంటున్నారు. అది ఆ కులంలో లేదు, ఒక మన కులంలో మాత్రమే ఉండదు. అంటే ఇంత తక్కువ ఈ ఆలోచన చేసి పెట్టినందుకు కొరకు మన అధ్యక్షుడు నారాయణ గారికి మా మన ఆశ్రమపల్లి గ్రామ తరఫున, మా కుల సంఘాల తరఫున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.